వెల్కమ్ టు R360 న్యూస్. నేను మీ సుజాత. ముఖ్యాంశాలు. సీఎం పర్యటనకు గట్టి భద్రతా ఏర్పాట్లు, పరిశీలించిన జిల్లా ఎస్పీ. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు తప్పనిసరి. పైపాప విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి ఫయాజ్. కర్నూలు 3 రాజధానుల కోసం నిరాహార దీక్షలు. కోనేటి ఆంజనేయ స్వామికి 2 విగ్రహాలు, శతగోత్రం, భక్తుల విరాళం. కబ్జాలకు గురవుతున్న శ్రీశైల గంగపుత్ర బోనాలు కాపాడుతున్నాం. బ్రహ్మపుత్ర సంఘ నాయకులు. ఇక వివరాలకు వెళ్తే, శ్రీశైలంలో గంగపుత్ర భవన్ ను పరిరక్షించుకోవాలని గంగపుత్ర సంఘ నాయకులు అన్నారు. శ్రీశైలంలో గంగపుత్ర భవన్ ను తెలంగాణ ముదిరాజులు కబ్జాకు పాల్పడుతున్నారని, దానిని పరిరక్షించుకోవాలని గంగపుత్ర సంఘ నాయకులు అన్నారు. అది గంగపుత్రుల ఆస్తి అని, దానిని మనం దక్కించుకోవాలని అన్నారు. లేదంటే బాగు తరాలు మనల్ని క్షమించవని అన్నారు. ఏపీలో తిరుమల తిరుపతి తర్వాత అత్యంత పెద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలమని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మన గంగపుత్రుల వసతి సౌకర్యం కోసం గంగపుత్ర భవన్ ఉన్న విషయం మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఈ భవన్ ను తెలంగాణకు చెందిన ముదిరాజులు కొందరు ఆక్రమించుకొని మనకు అన్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ విషయంపై ఐకమత్యంతో వ్యవహరిస్తూ పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. ఈ విషయమే ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించాలని తెలిపారు. కర్నూలు జిల్లా వేర్వకల్లు మండలం శ్రీ కోనేటి ఆంజనేయ స్వామికి 2 విగ్రహాలు మరియు 2 శతగోత్రం దాతలు నాగరాజు సమర్పించారు. కర్నూలు జిల్లా బలగాంపల్లికి చెందిన నాగరాజు శ్రీ కోనేటి ఆంజనేయ స్వామికి 2 విగ్రహాలు మరియు 2 శతగోత్రాలు సమర్పించారు. సన్నిధిలో బలగాంపల్లి వాస్తవ్యులు చిన్న నాగరాజు అనుకున్న కోరికలు నెరవేరినందున స్వామివారికి అర్చన కొరకు శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి 2 విగ్రహాలు మరియు 2 శతగోత్రం దేవాలయానికి అందించారు. శ్రీ కోనేటి ఆంజనేయ స్వామి ఆలయం తరఫున వారికి ధన్యవాదములు తెలిపారు. కుటుంబానికి శ్రీ కోనేటి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యములు, శత్రుజయం, వ్యాపార అభివృద్ధి, ఆరోగ్యములు స్వామివారు అనుగ్రహించాలని కోరుకున్నట్లు తెలిపారు. కర్నూలు అభివృద్ధి అడ్డుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీమద్రోహి అని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం నాయకులు అన్నారు. శ్రీబాబు ఒడంబడిక, శ్రీకృష్ణ కమిటీ, బోస్టర్స్ కమిటీ నివేదికల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న 3 రాజధానులు అభివృద్ధిగా వికేంద్రీకరణ చేపడుతుంటే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించడం సిగ్గుచేటని అన్నారు. 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు మండలిలో వ్యవహరించిన తీరుకు నిరసనగా కర్నూలులో శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్ దగ్గర నిరాహార దీక్షలు చేపట్టారు. చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని అన్నారు. 65 సంవత్సరాల తర్వాత అభివృద్ధి వైపు అడుగేస్తున్న కర్నూలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ఎస్వి నాయకులు అనిల్ కుమార్, యూనివర్సిటీ నాయకులు ప్రశాంత్, గౌతమ్, నగర యువజన అధ్యక్షులు సోంపల్లి కృష్ణకాంత్ రెడ్డి, సాయికృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు ఎంత ముఖ్యమని వైఎస్ఆర్ విద్యార్థి యూనియన్ ప్రధాన కార్యదర్శి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి ఫయాజ్ అన్నారు. ఆదంగలో అమరావతి వద్ద మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేకని శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రాయలసీమకు చెందిన వారే కూడా రాయలసీమ అభివృద్ధికి ఆటంకం కలగజేయాలని సిద్ధి చేయటమని అన్నారు. మూడు రాజధానుల ప్రక్రియకు మద్దతు ఇవ్వవలసిందిపోయి వ్యతిరేకించడం దారుణమని ఈ సందర్భంగా అన్నారు. న్యాయవాదుల పార్టీ సీనియర్ లీడర్లు మహిళా నాయకురాలు మద్దతు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లోకేష్, వంశీ, రంగ, ఆంజనేయులు, సూరిబాబు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజ్యాలకు మద్దతుగా ఆదరణలో నాయకుడి గారి నాయకత్వంలో మూడు రాజ్యాల మద్దతుగా ఈరోజు దీక్ష పుట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో మూడు రాజ్యాలు కావాల్సిన ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఉత్త అమరావతి కాడ కూర్చొని ఆడే 29 గ్రామాలకే పరిమితం అయ్యి అక్కడే ఉద్యమాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ ఆడే ఉద్యమాలు చేసుకుంటూ ఉన్నాడు. కర్నూలు జిల్లాలో ఆ రోజుల్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు హైకోర్టు వద్ద సార్ బెంచ్ చేయమని చెప్పి ఆ రోజు ఎన్ని ఉద్యమాలు చేసినా కనీసం ఈ కర్నూలు జిల్లాకు బెంచ్ కూడా వేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఆ రోజు మాట ఇచ్చినారు, మనం అభివృద్ధి చేస్తామండి. కర్నూలు జిల్లాలో హైకోర్టు తీసుకొస్తే ఆ కర్నూలు జిల్లా కూడా హైకోర్టు రాకూడదనే ఉద్దేశంతో ఆడే అన్ని ఉండాలా, అమరావతిలో అన్ని ఉండాలని చేస్తే ఈ మంచి పద్ధతి కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా. ఏదేమైనా టీడీపీ నాయకులు కూడా ఉద్యమాల్లోకి రండి, అభివృద్ధికి పాటు పాడండి అని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తక్కీరప్ప పరిశీలించారు. ఈ నెల 18 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ తక్కీరప్ప పరిశీలించారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సీఎం పర్యటనకు సంబంధించి బహిరంగ సభ వేదికలు, విఐపీలు, పబ్లిక్ ప్రవేశ నిష్క్రమణలను, బారికేడ్లు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ వెంట స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీలు డివి రమణమూర్తి, కర్నూలు పట్టణ డీఎస్పీ బాబా ఫక్రుద్దీన్, సిఐలు పవన్ కిషోర్, మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాసమూర్తి ఉన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి నెక్స్ట్ బిషన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్థిక సిస్టమ్స్ మార్పు కోసం ఒక్కడే ముందుకు.